తెలంగాణలోని ముఖ్యమైన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో నాగోబా గిరిజన జాతర అర్ధరాత్రి ఆరంభమైంది. మెస్రం వంశీయుల మహాపూజలతో లాంఛనంగా దీన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి తరలివచ్చిన ఆదివాసులు తమ ఆరాధ్య దైవాన్ని పూజించుకున్నారు. సంప్రదాయ వాయిద్యాలతో తరలివచ్చి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లలో తల మునుకలైంది. కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైంది. దీనికి గత 3 వారాలుగా నేను ఎస్పీ గారు మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ప్లాన్ చేశాము. ఈరోజు ఫస్ట్ పూజలో నేను ఎస్పీ గారు పాల్గొన్నాము. వివిధ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు మొత్తం కృషి చేసి ఈరోజు ఇలా ప్లానింగ్ చేసి ఉన్నారు. సో భక్తులు అందరికీ, ప్రజలందరికీ కూడా నాగోబా జాతర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆల్మోస్ట్ 1000 మంది పోలీసులతోటి మేము పకడ్బందీగా బందోబస్తు అరేంజ్మెంట్ చేసినాము. ఆల్రెడీ మన పాత కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడు ఉన్న కరీంనగర్ రేంజ్ నుంచి దాదాపు 8 జిల్లాల నుంచి ఫోర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇక్కడ వస్తున్న భక్తులు సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ బందోబస్తు మేము పెడుతున్నాం. థ్యాంక్.